ట్రైన్ వెళ్తూ ఉంది. వెళ్తూ ఉంటే ప్రతి స్టేషన్లో కూడా ఒక తాతయ్య పక్కనే ఒక చిన్న అబ్బాయి కూర్చున్నాడు. ఈ అబ్బాయి ప్రతి స్టేషన్లో కూడా దిగిపోతున్నాడు. దిగిపోయి అక్కడ వేరుశనగ గుళ్ళు ఇవి అవి కొనుక్కొని అక్కడే కూర్చున్నాడు. అక్కడ ట్రైన్ కోత వేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అన్నా సరే ఈడు ఇంకా ఇక్కడే కూర్చున్నాడు. తాతయ్యకి టెన్షన్ వచ్చేస్తుంది, ఎవడరా బాబు ఈ చిన్నోడు ప్రతి స్టేషన్లో దిగిపోతా ఉన్నాడు, ప్రతి స్టేషన్లో ఏవో కొనుక్కున్నాడు. అక్కడ మొత్తం ఆ పైలట్ ఆ యొక్క ట్రైన్ డ్రైవర్ కూడా ఇంజిన్ డ్రైవర్ కూడా మొత్తం హార్న్ కొట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వీడు ఇంకా ఎక్కట్లేదని చాలా టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. మెల్లిగా వచ్చి ట్రైన్ ఎక్కేవాడు, మళ్ళీ ట్రైన్ కలితే మరి ప్రతి జంక్షన్లో దిగిపోవడమే. ఇంకొక దగ్గర కూడా అప్పటికి 2 సార్లు హార్న్ కొట్టాడు ట్రైన్ డ్రైవర్, అయినా సరే వీడు ఇంకా అక్కడ కూర్చుంటే వీడికి టెన్షన్ వచ్చేసింది. అరే బాబు ఎక్కరా బాబు, నిన్ను వదిలేసామంటే అనాథ అయిపోతావు, అడుక్కున్నాడు అయిపోతావు, నిన్నెవడు చూస్తాడు, ఏం ట్రానికి ఎంత ధైర్యం అని అంటే ఆ కుర్రాడు అక్కడ కూర్చొని తాతయ్య డోంట్ వరీ ఈ ట్రైన్ డ్రైవర్ మా నాన్నే అని చెప్పి అన్నాడంట. వాడుకున్న ధైర్యం ఏంటో తెలుసా, మా నాన్న అక్కడ నుండి చూస్తున్నాడు మా వాడు ఎక్కడా లేదో, కోత వేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మా వాడు ఎక్కేంత వరకు నేను ఈ ట్రైన్ తీసేది లేదు, ఈ ట్రైన్ నడిపించేవాడు మా నాన్న ఉన్నాడు, అది వాడుకున్న ధైర్యం. అలాగే నీ జీవితంలో కూడా నిన్ను నడిపించేవాడు దేవుడు ఉన్నాడు, ఆయన నీతోనే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు. అన్ను ఏ రోజైతే సెన్స్ చేస్తావో ఆ రోజు నీకు గొప్ప ధైర్యం వస్తుంది. దేవుని యొక్క సన్నిధి నాతో ఉన్నది అన్నదాన్ని గుర్తించాలి. ఈ సమయంలో ఆయన ఇక్కడ ఉన్నాడు, నేను దాన్ని సెన్స్ చేయగలుగుతున్నాను. మీరు సెన్స్ చేయగలుగుతున్నారా? అలా చేసినప్పుడే దేవుని సన్నిధిని మనం గ్రహించిన రోజునే మన చూపు మారిపోతుంది, మన మాట మారిపోతుంది, మన నిర్ణయాలు మారిపోతాయి, మన అడుగులు మారిపోతాయి, మన జీవితంలో నూతన ప్రారంభాలని మనం చూడగలుగుతాం. అప్పటి వరకు చూసినట్లుగా నువ్వు చూడవు, అప్పటి వరకు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడు, నువ్వు క్రొత్త పందాలు మాట్లాడడం మొదలు పెడతావు. మరి ముఖ్యంగా దేవుని సన్నిధిని మనం గుర్తించిన వెంటనే మనకి కలిగే మొట్టమొదటిది ఏంటంటే గొప్ప ధైర్యం కలుగుతుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధిని నువ్వు సెన్స్ చేయడం మొదలు పెట్టావో, అలా చేయడం నువ్వు మొదలుపెట్టిన రోజు నుంచి నువ్వు ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నా నువ్వు చాలా ధైర్యంగా ఉండగలుగుతావు. నానా ఆన్లైన్లో చూస్తున్న వారు, ఇక్కడున్న వారు, ప్రతి ఒక్కరి మనోనేత్రములు వెలిగింపబడునుగాక. ప్రతి ఒక్కరూ నాయన నీ సన్నిధిని గ్రహించుదురుగాక. ప్రతి ఒక్కరూ నీవు ఉంచినటువంటి భద్రతను గ్రహించుదురుగాక. ప్రతి ఒక్కరూ నీవు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఏర్పాట్లను ప్రొవిజన్ను ప్రతి ఒక్కరూ చూచినట్లు కన్నులు తెరవబడునుగాక. నాయన మా తండ్రి మమ్మల్ని చూస్తున్నాడని ధైర్యంతోనూ భయంతోనూ భక్తితోనూ జీవించే కృప దయచేయండి. ఈ రోజు నుంచి ప్రభువా ఎలీషా వలె చూచే కృప ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ధైర్యంతో జీవించుదురుగాక, దీవెనలతో నింపబడుదురుగాక, పరిశుద్ధంగా జీవించుదురుగాక. కృపలతో వారిని నింపండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.